ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలో ఏఎంసీ గ్రౌండ్స్ లో ఎన్ఎస్ నాథరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ సదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, ప్రజల్లో సత్సంబంధాలు ఏర్పడతాయని, యువకులు పెడతారని పడకుండా, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా, ఎటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ క్రీడలు ఆడటం అలవాటుగా చేసుకోవాలని, కులాలకు మతాలకు అతిథిగా పాల్గొనాలని ఈ సందర్భంగా ఏసీపీ సదయ్య తెలియజేశారు. తదనంతరం క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న 2 టీంలను పరిచయం చేసుకుని టాస్ వేసి ఆటను ప్రారంభించారు. శాల్వాతో సత్కరిస్తున్నారు. అడిషనల్ ఎస్పి రవికుమార్ అదేవిధంగా గవర్నమెంట్ కొత్తలు టూటర్ మెసేవారిని కూడా వెంకటను కలిసవలసింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నల్లగారు గారు, అదేవిధంగా పెద్దలు కొమ్ము రాజన్న గారిని కూడా వేదికలాగించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఆదర్శ వర్గాన్ని కలిసవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కన్నేసింగ్ గారు కూడా ప్లీజ్. మంచిలో సార్ ప్లీజ్, క్రీడాకారుల ప్రత్యేక కార్యక్రమం ఓకే, మీరు అన్నీ ఉండాలి. క్యాప్స్ లేదు క్రీడా సార్, గుడ్డారం కష్టపడి మరి కోరుతూ సాగడం నేర్వాలి సార్. ఇంకా మళ్ళీ ఫోన్ చేయాలి సార్. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. ఇప్పుడు రవికుమార్ సార్ బ్యాటింగ్ ప్లీజ్ సార్. రవికుమార్ సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా క్రీడ నింపడం కోసం ఇలాంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నాతరి స్వామన్న గారికి మాది రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన మరియు బెల్లం జగన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల యువత అందరూ దగ్గరికి రావడం జరుగుతుంది. యువత ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం కానీ, సమస్యల గురించి మాట్లాడుకోవడం కానీ, అన్ని రకాల ప్రాబ్లమ్స్ చర్చించుకోవడానికి ఒక వేదిక లాంటిది కూడా ఏర్పడుతుంది. అందరు కలవడం వల్ల ఎవరింట్లో వాళ్ళుంటే సమస్యలన్నీ తెలవడానికి అవకాశం తక్కువ. అందుగురించి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక దగ్గర కలవడం వల్ల చాలా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది, చర్చించుకునే అవకాశం ఉంటుంది. మన బెల్లంపల్లి పట్టణం 30 సంవత్సరాల క్రితము చాలా అద్భుతంగా ఉండేది. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఇక్కడ 3 పోలీస్ స్టేషన్లు రోజు క్రికెట్ ఆడుతూ ఉండేది. పబ్లిక్ కూడా అసలు చాలా ఉండేది. డెవలప్మెంట్ అప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు జనాభా తగ్గింది. దాని డెవలప్మెంట్ మనము చేసుకోవాలి. మళ్ళీ ఈ బెల్లంపల్లి పట్టణానికి పాత రోజులను తీసుకురావాలంటే అందరు కలిసికట్టుగా ఉండి పనిచేస్తే తప్పకుండా బెల్లంపల్లి పట్టణము మళ్ళీ ఒక ఉజ్వలంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. క్రీడలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, రవికుమార్ సారు 60 ఏళ్ళు దాటిండు, కానీ ఎవరి రోజు 60 ఏళ్ళు దాటిండు అని అంటారా? ఎందుకంటారు చెప్పండి. ఫస్ట్ నుంచి ఆటలలో ఆయన ఉద్యోగం ఏదైనా కూడా ఆటలకు ఒక 50% కేటాయించడం, అలా అందుకొరికి ఆయన యువకులు ఉన్నాడు. 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి అంతరం. సో అందరూ కూడా ఎవరైనా కూడా
మనకు ఏ ఉద్యోగాలలో ఉన్నా, ఏ బిజినెస్లో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా కొంత సమయాన్ని క్రీడలకు ఖచ్చితంగా కేటాయించాలి. క్రీడలకు కేటాయించినప్పుడే మనం మనిషి ఆరోగ్యంగా ఉంటాం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా రేపు సాధించగలం, ఏదైనా ఎవరికైనా చెప్పగలుగుతాం. మనం చెప్పేది వినాలి అన్నా, మన వయసుతో సంబంధం లేకుండా వినాలన్నా, మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే తప్పకుండా అప్పుడప్పుడు క్రీడలకి టైం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కొందరైతే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూడండి, ఆటలకు సంబంధం లేకుండా, గ్రౌండ్ సంబంధం లేకుండా కొందరు మన క్లాస్మేట్ స్థాయి చూడండి, ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నాకు కొందరు ఉన్నారు, క్రీడలకు సంబంధం లేకుండా దూరం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 10 సంవత్సరాల కింద కనిపిస్తారు, ఎక్కువగా కనిపిస్తారు. క్రీడలకు సంబంధం లేని వాళ్ళు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 60 ఏళ్ళు కనిపిస్తారు. అదే క్రీడలతో సంబంధం ఉండి రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు 50 సంవత్సరాల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో కనిపిస్తారు. దీనంతా కారణం ఏంటంటే ఫిట్నెస్. ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ ఏసీపీ సదయ సార్ గారికి, అదేవిధంగా మన మాజీ డిఎస్పీ రవికుమార్ సార్ గారికి, అదేవిధంగా మన సిఐ సార్లకు, ఎస్ఐలకు, మా చిన్నరాజనకు, ఈసాబాయికి, మరియు వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖమ్మంలో లాస్ట్ టైం టోర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిండ్రు. పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాం చూసి చెప్పిన ఖమ్మంలో మంచిగా ఏర్పాటు చేశారు, తప్పకుండా నెక్స్ట్ ఇట్లాంటి ఏర్పాట్లు బెల్లంపల్లి కంపల్సరీ అవసరము చేయాలి, సంక్రాంతి సెలవులప్పుడు ఖచ్చితంగా నేను కూడా చేస్తామా అని చెప్పి వాళ్ళకు హామీ, కాబట్టి దాన్ని ఉద్దేశించి వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నా మరి సంక్రాంతిలో బాగుంటుందనే ఉద్దేశంతో అడిగితే తప్పకుండా చేస్తామని చెప్పి టైం ఇవ్వడం జరిగింది. దీనికి మన కిషోరు, ఇమ్ము, ఈ తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా, కిషన్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ గ్రౌండ్ అంతా కూడా వాళ్ళే పర్మిషన్ అన్నా, మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద పర్మిషన్ కోసం జీఎం పెట్టాలంటే నేను జస్ట్ లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టితే వాళ్ళే పోయి వాళ్ళే కష్టపడి వాళ్ళు చాలా రిస్క్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసారు. వాళ్ళందరికీ కూడా, ఆ తమ్ముళ్ళకు సహకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బెల్లంపల్లి క్రీడలకు ఒక పుట్టిన ఇల్లు లాంటిది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 గ్రౌండ్ కానీ, 2 గ్రౌండ్ కానీ, ఇందులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది మంచి అధికారులు అయ్యారు, తర్వాత అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అయ్యారు. మరి ఇక్కడ ఈ స్పోర్ట్స్కు బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, మరి వ్యాపారస్తులు కానీ, ఏ క్రీడ జరుపుతున్నప్పటికీ వారి వంతు సహాయం చేసి మరి క్రీడల్ని ఇక్కడ ప్రోత్సాహం చేయడం జరుగుతాము. అదేవిధంగా మరి ఈ మధ్యకాలం లోపల చాలామంది యువకులు గంజాయి అనే ఒక గంజాయికి అలవాటు పడి వారి మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు. మరి ఆ గంజాయిని అరికట్టవలసిన బాధ్యత మరి పోలీసులపై ఉన్నది. దయచేసి సరే గారికి చెప్పేది ఏంటంటే, ఊరుకునేది ఏంటంటే, కొంచెం మెంటరీ తీసుకుంటే మరి వారిని ఎవరైతే బానిసలు అయ్యిందో గంజాయికి, వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ కొంచెం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వారి అమ్మ నాన్నలకు చాలా మటుకు ఏంటంటే, ఇక్కడ యువకులు గంజాయి తాగుతున్న విషయం కూడా వారి అమ్మ నాన్నలకు తెలియట్లేదు. అదేవిధంగా తిరుమల ఎస్టేట్ దగ్గర యూటర్న్ ఉన్నది, ఇప్పటికీ దగ్గర ఒక 15 నుంచి 20 మంది కార్మికులు, యువకులు చాలామంది చనిపోయారు. అక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ నిబంధనలు కొంచెం అమలు పరిస్తే అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎందుకంటే ఈ టౌన్ల కొంచెం విజువల్ పోలీస్ అంటే ట్రాఫికే, మరి ట్రాఫిక్ పోలీస్ కరెక్ట్గా లేదు. దయచేసి మరి మన కమిషనర్ గారికి చెప్పి కొంచెం ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు కూడా తగ్గిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.